చర్మం పొడిగా మారితే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ క్రమంలో పొడి చర్మాన్ని మృదువుగా చేసుకునేందుకు అధిక శాతం మంది వివిధ రకాల క్రీములపై ఆధారపడుతూ ఉంటారు. కానీ అలాంటి కృత్రిమ పదార్థాల జోలికి వెళ్లకుండా మన ఇంట్లో సహజంగా లభించే వెన్నతోనే డ్రై స్కిన్ సమస్యకు చెక్ పెట్టచ్చంటున్నారు ఎక్స్పర్ట్స్. మరి అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అర టీ స్పూన్ వెన్నలో 2 టీ స్పూన్ల ఉడికించిన క్యారెట్ గుజ్జును కలిపి ముఖానికి రాసి అరగంట అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం మృదుత్వాన్ని పొందుతుంది. 1 టీ స్పూన్ వెన్న, 1 టీ స్పూన్ మేగుడలను కలిపి ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి 20 నిమిషాలు ఆగాక చల్లటి నీటితో కడిగేయాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది, ముఖం కాంతివంతమవుతుంది. గుడ్డులోని తెల్లసొన 1/2 టీ స్పూన్ వెన్నని తీసుకుని మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కొంతసేపటి తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతమవుతుంది, మృదుత్వాన్ని కూడా పొందుతుంది. 1 టీ స్పూన్ వెన్నను 1 టీ స్పూన్ అరటిపండు గుజ్జులో కలిపి ముఖానికి రాసి 6 నిమిషాల తర్వాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది, అంతేకాదు ముఖంపై ఉన్న ముడతలు కూడా పోతాయి. 1 టీ స్పూన్ వెన్నకు చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసి 1/2 గంట తర్వాత కడిగేయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వెన్నతో పొడి చర్మాన్ని ఎలా దూరం చేసుకోవచ్చో చూశారు కదా. మరి మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ టిప్స్ని తప్పక ట్రై చేసి చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మా ఫస్ట్ హెల్త్ అండ్ బ్యూటీ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.